ప్రైజ్ ద లార్డ్. మహనీయుడు మహాగణుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రతి ఉదయము దేవుని నామస్మరణ చేస్తూ ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినము దీవెనలతో ఆశీర్వాదాలతో నెమ్మదితో శాంతితో సమాధానముతో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. ఈ ఉదయము కూడా దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాము. 72వ కీర్తన 18వ వచనము. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆమేన్. మన దేవుడు ఎవరు అనంటే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజ్యుడై ఉన్నటువంటి దేవుడు, అద్భుతములు చేయువాడు. ఆయన వంటి వాడు ఎవ్వరూ కూడా లేరు. అవునండి, ప్రతి దినము కూడా మనలను బట్టి ప్రభు స్తుతింపబడవలసిన వాడై ఉన్నాడు, మరి మహిమపరచబడవలసిన వాడై ఉన్నాడు. కనుక ప్రతి దినము మన ఎడల ఆయన చూపుతున్నటువంటి వాత్సల్యము, ఆయన చూపుతున్నటువంటి కృపను బట్టి ప్రతి దినము ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ దినాన్ని ప్రభు చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే అటువంటి దేవుడు. అవును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. కనుక ఆయన అద్భుతములు చేసేటటువంటి దేవుడు, అబ్బురపరిచేటటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు, మనుషులకు అసాధ్యమైన ప్రతీది కూడా సుసాధ్యపరిచేటటువంటి దేవుడు. కనుక ఈ దినాన మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రతినిత్యము కూడా మన ద్వారా ప్రభువుకు మహిమను చెందించవలసిన వారమై ఉన్నాము. ఎందుకని అంటే ఆయన ఆశ్చర్య కార్యాలను చేసేటటువంటి దేవుడు. ఈ దినాన మరి ప్రభువును స్తుతించాలేనంటే, ఆయన గణపరచాలేనంటే, ఆయన మహిమపరచాలేనంటే మనము ఎన్నో రీజన్స్ వెతుకుతూ ఉంటూ ఉన్నామేమో, ఎన్నో కారణాలు వెతుకుతూ ఉంటూ ఉన్నామేమో ప్రభువును స్తుతించటానికి. ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు మనం కన్నులారా చూచినా అనుభవించినా కూడా ప్రభువుని మనసారా స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఉన్నామేమో. ప్రభువు ఈ దినాన మరొక్క మారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భక్తుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు స్తుతింపబడ్డ నిత్యము కూడా ఆయనకు స్తుతి చెల్లించ వలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి అద్భుతాలు చేసేటటువంటి దేవుడు, మహత్కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆయన వంటి వాడు ఎవ్వరూ కూడా లేరు. గనక మన ద్వారా ఆయనకు స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ దేవుడు చేస్తున్నటువంటి మేలులను మరిచిపోయి ఆయనకు స్తుతిని ఇవ్వలేకపోతూ ఉన్నావేమో, ఈ దినాన నిన్ను బట్టి దేవుడు స్తుతించబడాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని స్తుతించినప్పుడు ఆయన నీ ఎడల కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాలను, గొప్ప ఆశ్చర్య కార్యాలను జరిగించి నిన్ను తృప్తిపరచును. ప్రార్థన చేసుకుందాం. మహనీయుడువైన మా ప్రభువా, మీకు వందనాలు. ఇది నాన్న బిడ్డల్లో ప్రభువా మీ జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి వాడవని. కనుక నువ్వు ఈ దినాన ఆ బిడ్డలు ఆశ్చర్య కార్యాలను చూస్తూ నిన్ను స్తుతించేటటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని వారికి అనుగ్రహించి మీరే మహిమా ప్రభావాలు పొందుకుంటారని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.